हेलो फ्रेंड्स, वेलकम टू एनके फैक्ट्स तेलुगु एंड वेलकम टू आस्क बीटीएस एपिसोड नंबर 26। ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ను పిక్ చేశాను। క్వశ్చన్స్ లైక్ శ్రేయా లెంక ఎవరు, తన కేపాప్ ఐడల్ ఎలా అయ్యింది, ఎట్ టు కమ్ సాంగ్ లోని హిడెన్ డీటెయిల్స్ ఏంటి। ఈ టూ క్వశ్చన్స్ కు ఇప్పుడు ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను। మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని హ్యాష్టాగ్ ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఆ క్వశ్చన్స్ కు అప్కమింగ్ వీడియోస్ లో ఆన్సర్ చెప్తాను। ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను। నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। శ్రేయా లెంక ఎవరు, తన కేపాప్ ఐడల్ ఎలా అయింది। కేపాప్ ఫ్యాన్స్ లో టూ టైప్స్ ఉంటారు। ఒకరు వారి ఐడల్స్ ను సపోర్ట్ చేస్తూ వారి మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తుంటారు। బట్ ఇంకొకరు మాత్రం వారి ఐడల్స్ ను సపోర్ట్ చేస్తూనే వారి లాగా ఎలా మారాలని ఆలోచిస్తారు। ప్రెజెంట్ మన యూత్ లో చాలా మంది ఈ సెకండ్ టైప్ వారే ఉన్నారు। ఇన్ఫాక్ట్ శ్రేయా లెంక కూడా అలాంటి అమ్మాయే। శ్రేయాకు 18 సంవత్సరాలు, తను మన ఇండియాలోని ఒడిషాలో ఉంటుంది। తనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే డ్యాన్స్ క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ చేసింది। చిన్నప్పటి నుండి మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం। నార్మల్గా మనలాగే తను కూడా డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటూ ఉండేది। బట్ తనకు కరోనా లాక్డౌన్ బాగా యూజ్ అయ్యింది। తన ప్యాషన్ను రియలైజ్ అయిన తర్వాత కోవిడ్ టైంలో బాగా డ్యాన్స్ నేర్చుకుని డిఫరెంట్ కంపెనీస్కు ఆడిషన్ ఇచ్చేది। ఆడిషన్ లింక్స్ క్రోమ్ అండ్ యూట్యూబ్ నుండి సెట్ చేసుకుని తీసుకునేది। మనం అనుకుంటున్నట్టు శ్రేయా ఒక్కసారి ఆడిషన్ ఇవ్వగానే సెలెక్ట్ కాలేదు। తను మేబీ చాలా కంపెనీస్కు ఆడిషన్ ఇచ్చుంటుంది, బట్ లక్కీలీ బ్లాక్ స్వాన్ గ్రూప్ ఆడిషన్లో సెలెక్ట్ అయింది। మనం ఫర్దర్గా శ్రేయా లెంక గురించి తెలుసుకునే ముందు బ్లాక్ స్వాన్ గ్రూప్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం, ఎందుకంటే మన శ్రేయా ప్రజెంట్ ఆ గ్రూప్లోనే ఉంది కాబట్టి। బ్లాక్ స్వాన్ అనేది ఒక కేపాప్ గర్ల్ గ్రూప్. ఈ గ్రూప్ను ఫస్ట్ టైం 2011లో రనియా అనే పేరుతో స్టార్ట్ చేశారు। రనియా అంటే ఎవరినైనా సరే కళ్ళార్పకుండా తదేకంగా వారి వైపే చూస్తుండడం అని అర్థం। మనం ఒకరి వైపు తదేకంగా చూస్తున్నామంటే వారిలో ఏదో స్పెషాలిటీ ఉంటుంది, వారి పర్సనాలిటీ అట్రాక్టివ్గా, వారి స్కిల్స్ వండర్ఫుల్గా ఉండి ఉంటాయి। సో అలాగే రనియా అనే గ్రూప్ కూడా ఫ్యాన్స్ను తమ వైపు ఆకట్టుకునే గ్రూప్ అని, ఇతరులను తమ వైపు తదేకంగా చూసేలా చేసే గ్రూప్ అని ఈ నేమ్ను పెట్టారు। ఆ తర్వాత కొన్ని రీజన్స్ వలన బీపీ రనియా అనే పేరును పెట్టారు। చివరికి అక్టోబర్ 2020లో బీపీ రనియా నుండి బ్లాక్ స్వాన్ అనే పేరును పెట్టారు। మన శ్రేయా ఇంకా ఇంకొక బ్రెజిలియన్ అమ్మాయి జాయిన్ అవ్వకముందు బ్లాక్ స్వాన్ అనేది ఒక 4 మెంబర్స్ ఉండే గర్ల్ గ్రూప్. 2020లో బ్లాక్ స్వాన్ గ్రూప్ వారి ఫస్ట్ డెబ్యూట్ ఆల్బమ్ అయిన గుడ్ బై రనియాను రిలీజ్ చేశారు। తర్వాత 2021లో వారి ఫస్ట్ సింగిల్ ఆల్బమ్ అయిన క్లోజ్ టు మీను రిలీజ్ చేశారు। ఈ టూ ఆల్బమ్స్ కూడా చాలా మంచి ఆల్బమ్స్. బ్లాక్ స్వాన్ గ్రూప్లోని 4 మెంబర్స్ వచ్చి యంగ్ హిన్, ఫాటు, జూడీ, సకాటా, లియా. వీరిలో యంగ్ హిన్ వచ్చి కొరియన్ సింగర్ అండ్ ఈ గ్రూప్ లీడర్. ఫాటు వచ్చి సెనిగలెస్ సింగర్, ర్యాపర్, మోడల్ ఫ్రమ్ బెల్జియం. నెక్స్ట్ జూడీ వచ్చి కొరియన్ డ్యాన్సర్ అండ్ సింగర్. సకాటా లియా వచ్చి బ్రెజిలియన్ జపనీస్ సింగర్. ఈ గ్రూప్లో అందరికంటే చిన్నది లియానే. బ్లాక్ స్వాన్ గ్రూప్లో ఇంతకుముందు హైమీ అనే అమ్మాయి ఉండేది, తనే ఈ గ్రూప్లో అందరికంటే పెద్దది. బట్ కొన్ని రీజన్స్ వలన 2020లో తను బ్లాక్ స్వాన్ గ్రూప్ను వదిలేసింది. హైమీ వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ స్వాన్లోని 5th మెంబర్ కోసం ఆడిషన్ స్టార్ట్ చేశారు. బ్లాక్ స్వాన్ గ్రూప్ ప్రమోటర్ అయిన డిఆర్ మ్యూజిక్ వారు యూట్యూబ్ ఆడిషనింగ్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు. ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాతే సియోల్లో ట్రైనీగా జాయిన్ అయ్యి ప్రజెంట్ ఆ గ్రూప్లో మెంబర్ అయింది మన శ్రేయా లెంక. ముందు ఆడిషన్లో ఒక మెంబర్నే సెలెక్ట్ చేసి బ్లాక్ స్వాన్ గ్రూప్లోకి అఫీషియల్ మెంబర్గా తీసుకోవాలనుకున్నారు. బట్ చివరికి బో శ్రేయా అండ్ గబ్రీలా డాల్సిన్ను గ్రూప్లోకి తీసుకున్నారు. గబ్రీలా డాల్సిన్ బ్రెజిల్కు చెందిన అమ్మాయి, తన ఏజ్ 19 ఇయర్స్. టోటల్ 4000 అప్లికెంట్స్ను బీట్ చేసి ఈ గ్రూప్లో చోటును సంపాదించుకుందంటే శ్రేయా నిజంగానే చాలా గ్రేట్. లాస్ట్ 5 మంత్స్ నుండి శ్రేయా అండ్ డాల్సిన్ మధ్య మంచి కాంపిటీషన్ జరిగింది, ఎందుకంటే అప్పటి వరకు వీరిద్దరిలో ఒక్కరినే సెలెక్ట్ చేస్తారని చెప్పారు కాబట్టి. మనలో కూడా చాలామంది శ్రేయా బ్లాక్ స్వాన్ గ్రూప్లో అఫీషియల్ మెంబర్గా సెలెక్ట్ అవ్వాలని కోరుకున్నారు. లక్కీలీ తన గ్రూప్లో సెలెక్ట్ అయింది. తనతో పాటు తన తోటి ట్రైనీ సెలెక్ట్ అయినందుకు శ్రేయా నిజంగానే హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే వీరిద్దరు కలిసి అన్ని మంత్స్ టఫ్ ట్రైనింగ్ను తీసుకున్నారు కాబట్టి. సో వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ డెవలప్ అయ్యి ఉంటుంది. రిగరస్ ట్రైనింగ్, స్టాండర్డ్ వోకల్ ఎక్సర్సైజెస్, ర్యాప్ అండ్ డ్యాన్స్ లెసన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పర్సనల్ ట్రైనింగ్, లాంగ్వేజ్ ట్రైనింగ్, స్ట్రిక్ట్ డైట్ తర్వాత శ్రేయా అండ్ డాల్సిన్ గ్రూప్లో సెలెక్ట్ అయ్యారు. చివరికి వీరిద్దరి హార్డ్ వర్క్కు తగ్గ ఫలితం లభించింది. డిఆర్ మ్యూజిక్ వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఈ విధంగా మెన్షన్ చేశారు. శ్రేయా అండ్ గబ్రీలాను బ్లాక్ స్వాన్ గ్రూప్లో అఫీషియల్ మెంబర్స్గా ప్రకటిస్తున్నాం. ఈ 2 మెంబర్స్తో బ్లాక్ స్వాన్ గ్రూప్ తిరిగి వారి జర్నీను కంటిన్యూ చేయబోతున్నారు. ఈ 2 న్యూ కమర్స్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ సియోలోనే ఉండి బ్యాండ్ మెంబర్స్తో వారి నెక్స్ట్ ఆల్బమ్ కోసం వర్క్ చేయబోతున్నారు. సో 5 మెంబర్స్ అనుకున్న బ్లాక్ స్వాన్ గ్రూప్ ఇప్పుడు 6 మెంబర్స్గా వారి మ్యూజిక్ జర్నీను తిరిగి కంటిన్యూ చేయబోతుంది. ఈ గ్రూప్లో సెలెక్ట్ అవడంతో శ్రేయా ఫస్ట్ ఇండియన్ కేపాప్ ఐడల్ అనే రికార్డును సాధించింది. ఫ్యూచర్లో బ్లాక్ స్వాన్ గ్రూప్ వారు అండ్ శ్రేయా ఇంకా ఎన్నో కొత్త రికార్డ్స్ను సాధించాలని కోరుకుందాం. శ్రేయా బ్లాక్ స్వాన్ గ్రూప్లో మెంబర్గా సెలెక్ట్ అయిందన్న విషయం తెలుసుకున్న తర్వాత శ్రేయా వాళ్ళ నాన్నగారు అవినాష్ లెంక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అవినాష్ గారు ఒక కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తారు. శ్రేయా వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుండి తనను బాగా సపోర్ట్ చేసేవారంట.
ప్రజెంట్ యూత్ చాలామంది కేపాప్ స్టార్ అవ్వాలనుకుంటున్నారు. కేపాప్ సాంగ్స్కు అన్ని ఏజ్ గ్రూప్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో శ్రేయ ఎంతోమంది యూత్కు ఇన్స్పిరేషన్ అని అవినాష్ లెంక చెప్పారు. నిజంగా మన డ్రీమ్స్ను సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉండడం చాలా లక్కీ. శ్రేయాకు క్లాసికల్, హిప్ హాప్, ఫ్రీ స్టైల్, కంటెంపరీ డ్యాన్సెస్లో మంచి పట్టుంది. బట్ తను కొరియన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంది? మనందరిలాగే శ్రేయాకు కే డ్రామాస్ అంటే ఇష్టం. సో తను కే డ్రామాస్ చూస్తూ కొరియన్ లాంగ్వేజ్ను నేర్చుకుంది. అందులోనూ యూట్యూబ్లో కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా లెసన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్సో గ్రూప్ వారి గ్రోన్ ఎంవీ స్టెప్స్ను కాపీ చేస్తూ డ్యాన్స్ మూవ్స్ను బాగా నేర్చుకున్న అమ్మాయి ఈరోజు ఫస్ట్ ఇండియన్ కేపాప్ ఐడల్గా మారింది. శ్రియా అనే పేరుతో డెబ్యూ చేయబోతుంది. తొందరలోని ఎంవీలో కూడా కనిపించబోతుంది. నిజంగా మనలాంటి ఏజ్ గ్రూప్ వారికి శ్రేయా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గా మారిపోయింది. సో మన ఇండియన్ ఒక కేపాప్ గ్రూప్లో మెంబర్ అయింది కాబట్టి మనం తనని ఇంకా బ్లాక్ స్వాన్ గ్రూప్ని ఇద్దరిని సపోర్ట్ చేయాలి. మీలో కూడా ఎవరైనా మీ ప్యాషన్ పట్ల సీరియస్గా ఉంటే వెంటనే ఒక రైట్ పాత్ను ఎంచుకొని మీ ప్యాషన్ కోసం కష్టపడండి. యెట్ టు కమ్ సాంగ్లోని హిడెన్ డీటెయిల్స్ ఏంటి? యెట్ టు కమ్ బీటీఎస్ వారి లేటెస్ట్ సాంగ్ అని మనకు తెలుసు. యెట్ టు కమ్ ప్రూఫ్ ఆల్బంలోని సాంగ్స్లో ఒకటి. యెట్ టు కమ్ అఫీషియల్ ఎంవీలో కొన్ని హిడెన్ డీటెయిల్స్ను మన ఆర్మీస్ నోటీస్ చేశారు. మన ఆర్మీస్ అబ్జర్వేషన్ గురించి తెలిసిందే కదా, వారి అబ్జర్వేషన్ చాలా కీన్ అబ్జర్వేషన్. చిన్న చిన్న వాటిని కూడా వదలకుండా అబ్జర్వ్ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో యెట్ టు కమ్ సాంగ్ను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా వీడియోని చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్లీ హిడెన్ డీటెయిల్స్ను కూడా ఆ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ వీడియో చాలా లెంతీగా ఉండడంతో ఇప్పుడు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఎంవీ స్టార్ట్ అయినప్పుడు జంకుక్ తన హ్యాండ్స్ను క్లోజ్ చేస్తూ మిగతా మెంబర్స్ను చూసే సీన్ ఉంటుంది. ఈ సీన్ బీటీఎస్ వారి 2015లో రిలీజ్ అయిన ఆన్ స్టేజ్ ప్రొలాగ్లోని సీన్కు రెఫరెన్స్. నెక్స్ట్ సీన్లో బీటీఎస్ మెంబర్స్ అందరూ చైర్స్లో కూర్చున్నట్టు చూపిస్తారు. యాక్చువల్గా బీటీఎస్ వారు చాలా మ్యూజిక్ వీడియోస్లో చైర్ పైన కూర్చున్నారు, ఎంవీస్ లైక్ ఐడల్, మైక్ డ్రాప్ లాంటివి. బట్ యెట్ టు కమ్ ఎంవీలో చూపించిన విధంగా అయితే బీటీఎస్ వారు 2014లో రిలీజ్ చేసిన జస్ట్ వన్ డే ఎంవీకు రెఫరెన్స్గా ఉంటుంది. జస్ట్ వన్ డే ఎంవీలో మెంబర్స్ ర్యాండమ్గా కూర్చుంటారు. ఐడల్ ఇంకా మైక్ డ్రాప్ ఎంవీస్లో మెంబర్స్ ఒక ఆర్డర్లో కూర్చుంటారు. నెక్స్ట్ సీన్లో బీ రోజ్ ఫ్లవర్ను స్మెల్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఈ సీన్ ప్రీవియస్ ఎంవీస్లో ఎక్కువగా కనిపించకపోయినా బీటీఎస్ వారి మ్యాప్ ఆఫ్ ద సోల్ పెర్సోనా జాకెట్ షూటింగ్ స్కెచ్లో భాగంగా రిలీజ్ చేసిన ఎపిసోడ్లో వి రోస్మల్ను స్మెల్ చేశాడు. నెక్స్ట్ సీన్లో జిన్ వెహికల్ పైన కూర్చున్నట్టు చూపిస్తారు. ఇలాంటిదే సిమిలర్ సీన్ బీటీఎస్ వారి ఆన్ స్టేజ్ ప్రొలాగ్లో ఉంది. నెక్స్ట్ సీన్లో అందరూ వెహికల్ పైన కూర్చున్నట్టు చూపిస్తారు. ఈ సీన్ కూడా 2015లో రిలీజ్ అయిన ఆన్ స్టేజ్ ప్రొలాగ్కు రెఫరెన్స్. నెక్స్ట్ సీన్లో జంకుక్ వెనుక ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సేమ్ అదే ఆబ్జెక్ట్ను మనం స్ప్రింగ్ డే సాంగ్లో అబ్జర్వ్ చేయవచ్చు. మీరు కానీ డీప్గా అబ్జర్వ్ చేస్తే ఆ రెండు ఆబ్జెక్ట్స్పై ఉన్న టెక్స్ట్ కూడా ఒకటే. టెక్స్ట్ను కూడా హైప్ వారు రీప్లేస్ చేయలేదు. స్ప్రింగ్ డే సాంగ్లో ఆ ఆబ్జెక్ట్ పైన యూ నెవర్ వాక్ అలోన్ అని ఉంటుంది. సేమ్ యెట్ టు కమ్ ఎంవీలోని సీన్లో కూడా వెనుక ఆబ్జెక్ట్ పైన యూ నెవర్ వాక్ అలోన్ అని ఉంటుంది. నెక్స్ట్ సీన్లో జంకుక్ ఆ ఆబ్జెక్ట్ పక్కన నిలబడినట్టు ఉంటుంది. సేమ్ సీను మన స్ప్రింగ్ డే ఎంవీలో కూడా అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ సీన్లో జిన్ కారుపై ఉన్నప్పుడు అక్కడ ఒక స్టాచ్యూను చూపిస్తారు. ఈ సీన్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్కు రెఫరెన్స్. ఇలాంటి స్టాచ్యూనే జిన్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ ఎంవీలో కిష్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో జిమిన్ నడుస్తున్నప్పుడు దారిలో తనకు షూస్ కనిపిస్తాయి. సేమ్ ఇలాంటి షూసే జిమిన్ స్ప్రింగ్ డే సాంగ్ బీచ్ దగ్గర పట్టుకున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ ఆర్ఎం ర్యాప్ పాట వచ్చినప్పుడు ఆర్ఎం బ్యాక్గ్రౌండ్లోని ఒక ట్రక్ కంటైనర్ పైన 20219 అనే నెంబర్ను మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ డీటెయిల్ బీటీఎస్ వారు 2015లో రిలీజ్ చేసిన రన్ ఎంవీకు రెఫరెన్స్. రన్ ఎంవీలో కూడా ఒక కంటైనర్ పైన సేమ్ అదే నెంబర్ను మనం అబ్జర్వ్ చేయవచ్చు. రన్ ఎంవీలోని సేమ్ కంటైనర్ను యెట్ టు కమ్ ఎంవీలో ఉంచినట్టు మనకు అనిపిస్తుంది, ఎందుకంటే వాటి కలర్ కూడా సేమే. నెక్స్ట్ జేహోప్ ర్యాప్ పార్ట్లో తన వెనక ఒక ట్రైన్ అబ్జర్వ్ చేయవచ్చు. ఈ సీన్ కొంచెం స్ప్రింగ్ డే సాంగ్కు రెఫరెన్స్గా ఉంటుంది. స్ప్రింగ్ డే సాంగ్లో జేహోప్ ట్రైన్ పైన కూర్చున్నట్లు చూపిస్తారు. సో ఈ సీన్ స్ప్రింగ్ డే సాంగ్కు రెఫరెన్స్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో జిమిన్ విజువల్స్ సేమ్ స్ప్రింగ్ డే సాంగ్లోని ఒక పార్ట్లోని విజువల్స్లా ఉంటాయి. నెక్స్ట్ సీన్లో జిన్ వి ఐస్ను క్లోజ్ చేస్తాడు. ఈ సీన్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ ఎంవీకు రెఫరెన్స్. బట్ ఆ ఎంవీలో వి జిన్ ఐస్ను క్లోజ్ చేస్తాడు. నెక్స్ట్ హ్యాండ్స్ను రిమూవ్ చేసే సీన్ కూడా బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్కు రెఫరెన్సే. ఆ తర్వాత కనిపించే ఎల్లో బస్ బీటీఎస్ వారి డెబ్యూ సాంగ్ అయిన నో మోర్ డ్రీమ్ సాంగ్కు రెఫరెన్స్. నెక్స్ట్ సీన్లో జంకుక్ తన చేతులను ఎక్స్పాండ్ చేసుకుని నడుస్తున్నట్లు చూపిస్తారు. ఈ సీన్ బీటీఎస్ వారి ఐ నీడ్ యూ ఎంవీలోని ఒక సీన్కు రెఫరెన్స్. నెక్స్ట్ సీన్లో వి ఫోటో తీస్తున్నట్లు పోజ్ ఉంటుంది. ఇలాంటి సిమిలర్ పోజ్నే జిన్ స్ప్రింగ్ డే ఎంవీలో ఇస్తాడు. జిన్ అండ్ వి ఇద్దరు స్ప్రింగ్ డే ఎంవీలో ఫోటో తీస్తున్నట్లు పోజిస్తారు. సో ఈ సీన్ స్ప్రింగ్ డే ఎంవీలోని ఆ టూ సీన్స్కు రెఫరెన్స్. నెక్స్ట్ ఎంవీ ఎండింగ్లో అందరూ బస్సులో కూర్చున్నట్టు చూపిస్తారు. ఈ సీన్ కూడా స్ప్రింగ్ డే సాంగ్కు రెఫరెన్స్. స్ప్రింగ్ డే సాంగ్లో కూడా సేమ్ ఇదే విధంగా కూర్చుంటారు. బట్ స్ప్రింగ్ డే సాంగ్లో ట్రైన్లో కూర్చుంటారు. యెట్ టు కమ్ ఎంవీలో బస్సులో కూర్చున్నట్టు చూపిస్తారు. సో ఇవి గైస్ యెట్ టు కమ్ ఎంవీలోని కొన్ని హిడెన్ డీటెయిల్స్. మీకు ఈ హిడెన్ డీటెయిల్స్లో ఏ డీటెయిల్ బాగా సింక్ అయినట్టు అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.